say that it feels right. ప్రత్యేకి మన ఫస్ట్ వీక్ వచ్చేసి ఏంటి అంటే ఒక ఎడెన్ ప్లేస్ అయితే చెప్తాను మీకు అది ఎక్కడంటిది అయితే మీకు లొకేషన్ అయితే చూపిస్తున్నాను మ్యాప్ అని మీరు చూడండి అన్నమాట. ఇక్కడికి అయితే వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ నుంచి ఒక ఎడెన్ ప్లేస్ అయితే మీకు ఒక సీక్రెట్ ప్లేస్ అయితే చెప్తాను. ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు దీంట్లో లోపల బాక్స్ అవుతారు అయితే ఒక ఎడెన్ ప్లేస్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ బాక్స్ అవతల ఉంటుంది. ఈ బాక్స్ అవతలకి ఎలా పోలైతే చెప్తాను. ఇక్కడ జంప్ చేసుకుంటే అయితే అసలు ఓలే ఓలే వస్తుంది. జంప్ చేసుకుంటే ఓలే ఓలే ఇప్పుడు అవతల పక్కకి ఎలా పోవాలి ర్యాంక్ విషయం అయితే ఎలా చేసుకోవాలో ఇక సీక్రెట్ ప్లేస్కి ఎలా పోవాలి మీకు అయితే చెప్తాను. ఇవి ఎట్లా పోవాలంటే ఇక్కడ నుంచి కాదనమాట మీకు అయితే చూపిస్తాను. అవతల పక్క నుంచి పోవాలి ఇక్కడ నుంచి కాదు దీని పక్క నుంచి అయితే అవతల పైకి కట్ చేసిన తర్వాత మీకు అయితే పైకి అయితే జంప్ అయితే చేయండి. దీని పైకి జంప్ చేసిన తర్వాత మీకు స్లోగా అయితే కూర్చొని ఇక నడుచుకుంటే అయితే అక్కడికైతే వెళ్ళిపోయారు అనమాట. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఇక వెళ్ళిపోయిన తర్వాత ఓల్లా ఉంది అక్కడ కట్ చేసిన తర్వాత ప్లేస్ లాగా ఉంది. అక్కడ కట్ చేసిన కూర్చొని మీకు జాయిస్టిక్ బటన్ అని మీకు అటు ఇటు అయితే మూవ్ అయితే అనమాట. మీకు జాయిస్టిక్ బటన్ అటు మూవ్ చేయగా అయితే మీకు దాని లోపల అయితే వడ్డిపోతారు. మీద అలా మూవ్ చేస్తూ ఉండండి. అలా మూవ్ చేయగా చేయగా అయితే లోపలికి అయితే అలా వడ్డిపోతారు. పడ్డ తర్వాత ఇక చూసుకోవచ్చు ఇక ఎన్ని ప్లేస్ అయిపోతారు అనమాట. ఇక సీక్రెట్ అయిపోతారు. ఇక అయితే ఎన్మిషన్ అంటే అయితే ఈజీ అయితే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇక కవర్ ఫైట్ ఈజీ అయితే చేసుకోవచ్చు చూసుకోవచ్చు. అలా ఎన్మిషన్ అన్నది ఈజీగా కిల్ చేసుకుంటే డౌన్ అయితే సైలెన్సర్ ఉంటే ఇంకా ఈజీగా కిల్ చేసుకుంటే సైలెన్సర్ తో అయితే ఏమి ఏర్పడం కాబట్టి మన ఎన్మిషన్ కాదు ఒక స్కాడ్ అయితే ఒక 2-3 స్కాడ్లు అయితే ఈజీ అయితే కిల్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి అయితే ఇక ఎన్మిషన్ ఈజీగా కిల్ చేసుకుంటే కూర్చుంటే అది మనం కిల్ చేసుకుంటే కూర్చుంటే ఈజీగా అయితే ఎన్మిషన్ అనేది అంతా అయితే కిల్ అయితే వచ్చేసి మన నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ వీక్ సెకండ్ వీక్ సెకండ్ వీక్ అయితే ఏంటి అంటే ఏదైతే ఒక ఐడియా ప్లేస్ అనమాట. ఇక లొకేషన్ చూపిస్తున్న చూసుకోవచ్చు. ఈ యొక్క సీక్రెట్ ప్లేస్ మీకు అయితే లొకేషన్ అయితే చూడండి. అది వచ్చేసిన తర్వాత 2 క్లోవర్స్ అయితే కావాలా మీకు అన్నది. ఫస్ట్ క్లోవర్ ఒక వ్యాన్ పై ఎలా చేస్తున్నాం మీకైతే సేమ్ అలా అయితే ఏం వ్యాన్ పై ఎలా చేసిన తర్వాత సెకండ్ క్లోర్ కంటే మీకు అయితే ఎక్కేసినట్టు ఏమన్నమాట ఎలా వేసినా చూడండి. మన సెకండ్ క్లోర్ పైకి అయితే ఎక్కేసినట్టు వేసిన తర్వాత మీకు అయితే వ్యాన్ ఉంది కదా వ్యాన్ పైకి అయితే జంప్ అయితే వేయనమాట. వ్యాన్ పైకి జంప్ చేసిన తర్వాత మళ్ళీ అలా అని దానిపై కొంచెం జంప్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత మీకు అయితే గ్లోర్ దగ్గర వస్తుంది కదా గ్లోర్ పైకి అయితే స్కోప్ వేసుకుంటే మీరు అయితే జంప్ అయితే చేయండి. స్కోప్ వేసుకుని మీకు అయితే గ్లోర్ పైకి జంప్ చేసుకున్న తర్వాత మీకు సెకండ్ గ్లోర్ పైకి అంతే అలాగే స్కోప్ వేసుకుని అయితే మీకు అయితే జంప్ అయితే చేయనమాట. స్లో అనేది కింద పడిపోతారు కాబట్టి మీకు స్లో అయితే జంప్ అయితే చేయండి. జంప్ చేసిన తర్వాత మీకు అయితే గ్లోర్ పైకి అయితే చేస్తాం. అది చేసిన తర్వాత మీకు అవతల పక్క ఉంది కదా దానిపైకి అయితే చిన్న హౌజ్ లాగా ఉంది కదా పెద్ద హౌజ్ లాగా ఉంది కదా దానిపైకి అయితే ఇప్పుడు జంప్ అయితే చేయనమాట. మీకు అయితే చూస్తున్నాం నేను జంప్ చేస్తున్నాను. మీకు అయితే దానిపై క్లిక్ చేసుకున్న తప్పకి అయితే జంప్ అయితే చేయడం అయితే అది చేస్తే మీకు అయితే ప్రోన్ చేసుకోవడం అయితే ఈజీ అయితే మన ర్యాంక్ విషయం తీసుకోవచ్చు. మనం ఎవరికైతే ఏర్పడమని అయితే ఎవరికైతే ఏర్పడం ఇక మన సీక్రెట్ ఎవరికైతే హైడ్ అయిపోతాం కాబట్టి ఇంకా ల్యాంగ్ పూజ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇక కిల్ చేయాలకుండా ఎన్మిషన్ అయితే ఈజీ అయితే కిల్ చేసుకోవచ్చు. కనిపించిన ఎన్మిషన్ అనేది ఈజీ కిల్ చేసుకోవచ్చు. ఇప్పటికి కనిపించిన ఎన్మిషన్ అనే ఈజీ అయితే కిల్ అయితే చేసుకోవచ్చు. ఇక ర్యాంక్ పూజ చేసుకోవచ్చు. ఎన్మిషన్ అనిపిస్తే ఎన్మిషన్ అయితే కిల్ అయితే చేసుకోవచ్చు. దిగిపోతే ఈజీ అయితే ఒళ్ళకెళ్ళి దిగిపోతే ఈజీగా అయితే దిగిపోతాం అనమాట. ఇంకా మన వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ దగ్గరికి అయితే మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా నెక్స్ట్ వీక్ అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టార్టిక్ అనమాట. టార్టిక్ అయితే మీరు అయితే చూసుకోవచ్చు. టార్టిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రీ ఫైర్ అని కొత్త మోడ్ అయితే వచ్చింది కదా. ఫ్రీ ఫైర్ కొత్త మోడ్లు అనేది ఈ మోడల్ అనేది ఎన్మిషన్ అనేది ఎలా కిల్ అయితే చెప్తాను. ఎవరికి వెళ్ళకుండా ఎన్మిషన్ కదా కనిపించాం. అలా ఎలా ఎన్మిషన్ అనేది అందరూ కిల్ చేసి ఈజీ బుయ్య అదే కొట్టచ్చు. ఎలా కొట్టాలి బుయ్య అనేది ఎన్మిషన్కి వెళ్ళకుండా ఇల్లు పైకి ఎక్కువ ఎలా ఎన్మిషన్ అనేది ఈజీగా కిల్ అయితే చేయొచ్చు. ఇప్పుడు ఎలా వెళ్ళిపోతే మీకు అయితే చెప్తాను. గేమ్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత మీకైతే దీనికైతే తీసుకున్నారనమాట. 2 గ్లోవర్స్ అయితే మన ఐస్ వాళ్ళు ఐస్ గ్లోవర్ అయితే ఉంటుంది అయితే తీసుకున్న తర్వాత ఇకైతే రాండి వచ్చేసిన తర్వాత మీకైతే చూసుకోవచ్చు. ఫస్ట్ గ్లో ఎలా వేసిందో సెకండ్ గ్లో అయితే అలా అయితే వేసేలా వేసేసిన తర్వాత దీనికైతే 2 గ్లోవర్ అయితే కావాలి. మీకు యూజ్ పైకి అయితే మీ పైకి అయితే వెళ్ళిపోతాం. మీరైతే చూడండి అక్కడ కట్ చేసిన తర్వాత మీకు అయితే పైకి అయితే జంప్ అయితే నాకు అయితే టచ్ అవుతుంది కాబట్టి నాకైతే మీరు స్లో అయితే జంప్ అయితే నాకు అది టచ్ అవుతుంది కాబట్టి మీకు జంప్ చేస్తాను. మీరు చూడండి జంప్ చేసిన తర్వాత మళ్ళీ రన్ పై క్లిక్ చేసుకుని మీకు అయితే జంప్ అయితే చేయండి. జంప్ చేస్తే మన డైరెక్ట్ అయినా అవతల పక్కకి వెళ్ళిపోతాయి. నాకైతే ఫోన్ అనేది మొత్తం అయితే హ్యాంగ్ అవుతుంది కాబట్టి మీకు అయితే చూపిస్తాను. మీకు అయితే చూడండి మీకు రన్ పై క్లిక్ జంప్ చేస్తాం డైరెక్ట్ అన్నది హౌస్ పై కంటే పైకి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ మన రౌండ్ అఫ్ అని అసలు రానే రాదు. ఈ రౌండ్ అఫ్ ఇన్న ఉంటుంది మనం ఇక్కడ ఎన్మిషన్ చూసుకోవచ్చు. స్కోప్ వేసుకుంటా అనేది ఈజీ అంటే ఈజీ అయితే కిల్ అయితే చేసుకోవచ్చు. మీరు అయితే చూడండి అనమాట ఎన్మిషన్ అనేది ఈజీగా కిల్ చేసుకోవచ్చు. కనిపించిన ఎన్మి అనేది ఈజీగా కిల్ చేసుకుంటా ఈజీ అయితే బుయ్య అయితే కొట్టేయచ్చు అనమాట. ఈ హౌస్ పైకి అయితే తెచ్చడం ఈ హౌస్ పై నుంచి అయితే ఇంకో హౌస్ పైకి పోవచ్చు. ఇంకో హౌస్ పై అయితే చూపిస్తాను. 2 హౌస్ పోవచ్చు అనమాట ఇక్కడ నుంచి అయితే. ఇప్పుడు ఈ హౌస్ దగ్గర కట్ చేసిన తర్వాత మీకు గ్లోవల్ అయితే ఎలా చేస్తున్నాం అలా అయితే వేసాను. గ్లోవల్ వేసేసిన తర్వాత మీకు అయితే అక్కడికి వచ్చి జంప్ అయితే అనమాట. జంప్ చేస్తాం డైరెక్ట్ అనేది మీకు అయితే వచ్చేసాం. ఇక్కడ అయితే ఎన్మిషన్ ఈజీ అయితే కిల్ చేసుకోవచ్చు. చూడండి మీరు అయితే చూడండి ఎన్మిషన్ అని ఈజీ అండ్ ఈజీ అయితే కిల్ అయితే చేయచ్చు. ఇక్కడ నుంచి ప్లేస్ నుంచి అయితే ఎవరైతే అనుకోరు ఇక్కడ నుంచి ఎన్మిషన్ ఈజీ కిల్ చేసుకుంటే ఈజీ అయితే ఈ మ్యాప్లు ఈ మోడల్ అని ఈజీ అయితే బుయ్య అయితే కొట్టచ్చు. ఈ ఎన్మిషన్ అందరూ వస్తారు కాబట్టి ఎన్మిషన్ అందరూ అయితే బుయ్య ఈజీ కిల్ చేసుకుంటే అయితే బుయ్య అయితే కొట్టచ్చు అనమాట. దీనిలో అయితే ఏదైతే వర్క్ అయితే ఇవ్వండి ఆ హౌస్ పైకి ఉండి ఈ హౌస్ పైకి అయితే ఆ 2 పైన ఎక్కచ్చు కాబట్టి 2 పైకి ఎన్మిషన్ అనేది అయితే కిల్ అయితే చేసేయండి. ఇప్పుడు వచ్చే మన నెక్స్ట్ వీక్ 4 ట్రిక్ అనమాట. 4 ట్రిక్ వచ్చి ఒక మీకు అయితే ఎడెన్ ప్లేస్ అయితే చెప్తారు. మీకు అనేది వెహికల్ అయితే తీసేసుకొని మీకు అయితే ఫ్యాక్టరీ దగ్గర అయితే రండి. వచ్చేసి దాన్ని ఎలా పెట్టిన పెట్టిన తర్వాత మీకు అయితే ఎంటర్ పైన క్లిక్ చేసుకుని మీకు గెడౌట్ అయితే కొట్టారు. మన గెడౌట్ కొట్టేస్తాం డైరెక్ట్ అనేది ఈ బాక్స్లోకి అయితే మనం వస్తాం. ఇది డిపాజిట్ పెద్ద ఉంది కదా సిమెంటెడ్ లాగా ఉంది దానికి అయితే వచ్చేస్తామంట. దీని అయితే ఇక్కడ అయితే ర్యాంక్ పిచ్చి అయితే ఈజీ అయితే చేసుకోవచ్చు. ఈజీగా ఈజీ అయితే ర్యాంక్ పిచ్చి అయితే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అయితే మీకు అసలు ఫైర్ అయితే ఏకనమాట. అసలు అయితే ఎన్ని కనిపించారు ఎవరు కనిపించారు ఫైర్ ఏకండి. ఫైర్ చేస్తే డైరెక్ట్ అనేది హెల్మెట్ అయిపోతాం కాబట్టి మీకు అసలు ఫైర్ అయితే ఏకండి. ఇక్కడ అయితే ర్యాంక్ పిచ్చి అయితే చేసుకోవచ్చు. ఓన్లీ అయితే మనం ఈ బయటకి వెళ్ళిపోయి
పోవాలంటే ఈజీగా అయితే బయటకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే నీకు కార్ అయినది ఎలవేట్ వెహికల్ అని ఎలవేట్ అలా పెడతారు అయితే వర్క్ అవుతుంది, లేకపోతే మీకు అయితే బ్యాక్ కచ్చుకుంటూ అయిపోతారు కాబట్టి ఎలవేట్ అలా పెట్టిన తర్వాత మీకు గెట్అట్ కొట్టేస్తే ఇంకా అసలు ఇంకా లాంగ్వేజ్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. ఇంకా ఫైర్ అయితే అసలు లేకుండా హెల్మెట్ అయిపోతాం. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ చూసుకోవచ్చు మన అయితే లాస్ట్ టైం 53 వచ్చేసి మీకు కొత్త మోడ్ ఉంది. ఈ మోడ్ లో కట్ చేసిన తర్వాత మీకు అయితే గన్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు సెట్టింగ్ అయితే సెట్టింగ్ వెళ్ళిపోయిన తర్వాత కంట్రోల్స్కి వెళ్ళిపోయిన తర్వాత కింద అయినది ఈ క్లాస్ పక్క మన డ్రాగ్ అని డ్రాగ్ అయితే పెట్టేసిన తర్వాత మీకు అయితే జాక్స్టీ బ్యాడ్ అని అలా మూవ్ అయితే అనమాట. జాక్స్టీ బ్యాడ్ అలా మూవ్ చేస్తాం కదా మీకు రౌండ్ ఆఫ్ ఉంది కదా, దీని లోపలికి అయితే వెళ్ళిపోండి. మీకు అయితే వెళ్ళిపోయిన తర్వాత మీకు అయితే ఇక్కడైతే హెల్మెట్ అయిపోవాలి అనమాట, మీరు అయితే హెల్మెట్ అయిపోవాలి. ఇకపోతే అయిపోతుంది చూసుకోవచ్చు మన డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇక అయితే జోన్లో అయితే అలా హెల్మెట్ అయితే అయిపోయింది మీరు అన్నది. హెల్మెట్ అయిపోయిన తర్వాత మీకు అయితే చూసుకోవచ్చు మీకు అయితే మీకు ఇలా వస్తాం, ఇలా వచ్చిన తర్వాత మీకు డేటా ఉండదు, డేటా అనేది ఆఫ్ అయితే డేటాని ఆఫ్ చేసిన తర్వాత మీకు జాక్స్టిక్ బటన్ మూవ్ చేస్తూ ఉన్నాడు అనమాట. మీ ముంగడ గన్ బాక్స్ ఉంది కదా, గన్ బాక్స్ పోయేరాకైతే మీకు అలా జాస్టిక్ బటన్ అలా మూవ్ చేస్తూ ఉన్నాడు. మూవ్ చేసిన కొద్ది మీకు అయితే ఒక మ్యాజిక్ అయిపోతారు, మీరు చూద్దాం మూవ్ అయితే అయిపోయింది రాక వేరే చేద్దాం. అలా అయితే మీకు జాస్టిక్ బటన్ అలానే మూవ్ చేసుకుంటే అయితే పోయింది, మూవ్ చేసుకుంటే అలానే వెళ్ళుకుంటూ పోండి. బాక్స్ పోయేరాక అలా వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది మనకి స్క్రీన్ అనేది. అప్పుడు మీకు ఏం చేయాలంటే మీకు అయితే గ్లోవల్ ఉంటుంది కదా, గ్లోవల్ పట్టుకోండి. గ్లోవల్ పట్టుకొని మీకు జాస్టిక్ బటన్ అలా మూవ్ చేసుకుని అలా పెట్టుకొని మీకు ఆటోమేటిక్ అయితే రన్ పైన క్లిక్ చేసుకొని మీకు అయితే పోతుంది అనమాట. చూసుకోవచ్చు ఈ ట్రిక్ అనమాట, ఇది మీరైతే చూసుకోవచ్చు. ఇంతకుముందు చూపిస్తాను మీ ఫస్ట్లో ఈ వీడియో స్టార్ట్ అయినప్పుడు మీకు అయితే ఇదే వీడియో అయితే కనిపిస్తుంది, ఇది మాకు ఇలా అయితే వస్తామన్నమాట. వీలైతే చూసుకోవచ్చు ఇదన్న మన ఆడేటప్పుడు అయితే మనకు ముందుగా క్యారెక్టర్ ఉండదు కానీ మన ఫ్రీ ఫైర్ లాగా కాదు, మనకి వేరే గేమ్ లాగా కనిపిస్తుంది మనకు అనేది. జీటీఏకి ఇలా ఆ గేమ్ తిరిగి అనిపిస్తుంది అన్నది. ఇలా ఆడితే మీరు అయితే ఒకసారి ట్రై అయితే చూడండి అనమాట. కానీ ఇక్కడి నుంచి అయితే మనం ఎన్మీస్ చూస్తారు, మన టీమర్స్ చూసినా ఎవరు చూసినా ఇలా కాలకైతే ఇలా అయితే కనిపించదు. అలాగని ఎలా కనిపిస్తుంది అంటే మనం ఎప్పటిలాగా మనం గ్లోవల్ వాటికి ఎలా రన్ చేస్తామో అలా అయితే కనిపిస్తుంది. ఓన్లీ ఇది మనకైతే కనిపిస్తుంది అనమాట, ఓన్లీ మనకే. ఒకసారి మీకు ట్రై చేసి చూసుకుంటే గేమ్ అయితే ఆడనమాట. మీకైతే మీకు అయితే వేరే అనిపిస్తుంది గేమ్ మొత్తం అయితే. అసలు మన ఫ్రీ ఫైర్ తీరు అసలు అనిపించే వేరే గేమ్ తీరు అనిపిస్తుంది. ఒకసారి మన డేటా ఆన్ చేస్తే మళ్ళీ గేమ్ అనేది మళ్ళీ అయితే ఎలా వస్తామో కంటిన్యూ ఎలా అయితే కంటిన్యూ అయితే అవుతుంది అనమాట. ఇవేనమాట 5 ట్రిక్స్ అని. ఈ 5 ట్రిక్స్ మీకు ఏ ట్రిక్ నచ్చిందో కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా తెలుసుకుంటు కాబట్టి ఏ ట్రిక్ నచ్చిందో కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఆల్ దగ్గర అయితే మర్చిపోకండి. ఇంకా మన వీడియో లైక్ చెప్తే లైక్ అయితే చేసేయండి. ఇంకా మళ్ళీ వచ్చే మంచి వీడియో వెళ్దాం. అంతవరకు బాయ్ బాయ్.